బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా తొలి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించే రేంజ్ వసూలతో అన్ని చోట్ల సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. సినిమాకు ఇటు కన్నడలో కానీ అటు కేరళలో కానీ అనుకున్న టైంకి వర్షన్స్ రిలీజ్ కాకపోవడంతో ఇటు తెలుగు అటు తమిళ వర్షన్స్ అక్కడ రిలీజ్ అవ్వగా అక్కడ కూడా సాలిడ్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల కారణంగా ఎఫెక్ట్ ఎదురైనా కానీ ఇక్కడ కూడా మంచి వసూలనే సొంతం చేసుకుంటూ వచ్చింది. ఇక నైజామ్ ఏరియాలో 2-3 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అన్ని జరిగిపోవడంతో తొలి రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్ లెక్కల పరంగా 90% వరకు టికెట్స్ అన్ని ఫిల్అప్ అయిపోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా అద్భుతంగా ట్రెండ్ అయిన ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో మాత్రం కొద్దిగా డ్రాప్ అయినట్లు అనిపించినా మొత్తం మీద తొలి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అల్టిమేట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఇక నైజామ్ ఏరియాలోనే సినిమా తొలి రోజు ఇప్పుడు చారిత్రక రికార్డును నమోదు చేయబోతుందని చెప్పాలి. సినిమా తొలి రోజు నైజామ్ ఏరియాలో 10 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయమైపోయిందని సమాచారం. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా నైజామ్ ఏరియాలో 10 కోట్ల మార్కును అందుకోనే లేదు. సాహో సినిమా 9.6 కోట్లకు పైగా కలెక్షన్లను నైజామ్ ఏరియాలో సొంతం చేసుకోగా ఇప్పుడు పుష్ప సినిమా 10 కోట్ల మార్కును అందుకుని చారిత్రక రికార్డును నైజామ్ ఏరియాలో తొలి రోజు గాను సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. భారీ టికెట్ హైక్స్ సినిమాకు హెల్ప్ చేసిన కానీ అదే రేంజ్ లో జనాలు థియేటర్ కి ఎగబడి సినిమాను చూడడానికి సిద్దమవ్వడం వలనే ఈ రేంజ్ కలెక్షన్ లో సినిమా నైజామ్ ఏరియాలో సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. ఇక టోటల్ గా అన్ని ఏరియాలలో సినిమా సాధించే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.